మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలో NH4 రావడం వల్ల యాపల్ ప్రాంతంలో ఉన్న బస్టాప్ తీసివేయడం జరిగింది. యాపల్ పరిసర ప్రాంతాల ప్రజలు బస్టాప్ లేక ఎన్నో ఇక్కట్లు పడుతున్నారు. వర్షానికి, ఎండకి ప్రయాణికులు, స్కూల్ పిల్లల బస్టాప్ లేక ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారు. ఎన్హెచ్ వాళ్ళకి పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, ఇటు సమస్యని పట్టించుకోండి, బస్టాప్ నిర్మించాలని యాపల్ పరిసర ప్రాంతాల ప్రజలు కోరుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో యాపల్ ప్రాంతానికి చెందిన పలువురు నాయకులు, ప్రజలు పాల్గొనడం జరిగింది. సీనియర్ నాయకులు ఎండి అబ్బాస్, నోముల శ్రీధర్, జి గోవర్ధన్, ఓ నర్సింగ్, ఎండి మజర్ తదితరులు పాల్గొన్నారు. గత 60 సంవత్సరాల నుండి మందమారి యాపల్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రయాణికులకు బస్టాప్ను ఏదైతే ఎన్హెచ్ వాళ్ళు కోరి వచ్చిన తర్వాత మరి ప్రజలకు సౌకర్యం లేనటువంటి ప్రాంతంలో మరి మున్సిపల్ దగ్గర ఒక బస్టాప్, అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఒక బస్టాప్ నిర్మించడం జరిగింది. మేము ఈ యాపల్ ప్రాంతంలో గతంలో సింగరేణి నిర్మించినటువంటి బస్టాప్ను మరి ఎన్హెచ్ వాళ్ళు 4000 తీసేయడం జరిగింది. మరి మేము ప్రాజెక్ట్ ఆఫీసర్ గారికి, మరి ప్రయాణికులకు, యాపల్ ప్రాంత ప్రజలకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి మరి చెప్పడం జరిగింది. వెంటనే మరి ఎన్హెచ్ అధికారులు వచ్చి సర్వే కూడా చేయడం జరిగింది. మరి ఇంతవరకు ఎన్హెచ్ వాళ్ళు బస్టాప్ నిర్మించలేదు. మరి ఈ దాదాపుగా ఈ యాపల్ ప్రాంతంలో దాదాపు 10,000 జనాభా ఉన్నటువంటి ఈ ప్రాంతం బస్టాప్ లేక స్కూల్కు పోయే పిల్లలు, ప్రయాణికి పోయేటువంటి ప్రయాణికులు చాలామంది ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. ఒకవైపు వర్షంలో, ఒకవైపు వెండల, ప్రయాణికులు బిక్కుమని చెప్పేసి మరి హైవే రోడ్డు మీద నిలబడి ఉంటా ఉన్నారు. మరి ఇవాళ ఎన్హెచ్ వాళ్ళకి దాదాపుగా చాలా సందర్భాల్లో 11/4/2004 రోజు కూడా మరి నేను వారికి విన్నపం చేయడం జరిగింది. అదేవిధంగా మొన్న 3/9 కూడా మరి చాలా అక్కడ ఆ ప్రాంత ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు, ప్రయాణికులకు చాలా బాధపడుతూ ఉన్నారు, స్కూల్కు పోయే పిల్లలు ఆ రోడ్ల మీద ఇబ్బంది పడతారని చెప్పి చెప్పిన వెంటనే మరి వాళ్ళు సర్వేకి వచ్చి మళ్ళీ చూస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇంతవరకు కూడా మరి అధికారులు రాకపోవడం, మరి అధికారులు ఈ హైవే ఎన్హెచ్ వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్లు మరి ఎవరు వివరిస్తూ ఉన్నారు. ఏదైతే సింగరేణి నిర్మించినటువంటి బస్టాప్ను ఏ విధంగా తీసేసిర్రో, మరి ఇక్కడ ప్రజలకు, ప్రయాణికులకు, ఈ యాపల్ ప్రాంత ప్రయాణికులకు ఉపయోగపడే బస్టాప్ను మళ్ళీ ఎన్హెచ్ వాళ్ళు నిర్మించాలని చెప్పేసి, ఏదైతే ఇవాళ శివాలయం నుంచి మొదలుకుంటే ఏది రామాలయం, రామాయణం నుంచి వెళ్ళి సంత వరకు దాదాపుగా 10,000 జనాభా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో వెంటనే మరి ఎన్హెచ్ వాళ్ళు మరి ఒక